ప్రస్తుత ఇంగ్లాండ్ జట్టులో క్వాంటిటీ ఎక్కువ క్వాలిటీ తక్కువగా ఉందని భారత మాజీ ఓపెనర్ ప్రముఖ కామెంటేటర్ ఆకాష్ చోప్రా విమర్శించాడు. ఇటీవల ముగిసిన లార్డ్స్ టెస్టులో ఇంగ్లాండ్ జట్టు 151 పరుగుల తేడాతో జిత్తైన సంగతి తెలిసిందే. తొలి టెస్టులో వర్షం కారణంగా గట్టెక్కిన ఆ జట్టు రెండో టెస్టులో పేలో బ్యాటింగ్తో ఓటమి పాలైంది. దాంతో భారత జట్టు 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇక లార్డ్స్ టెస్ట్ పరాజయంతో ఇంగ్లాండ్ జట్టులో మార్పులు కూడా చేసే అవకాశాలున్నాయి మూడో టెస్ట్ కోసం. ఈ మార్పులపై తన యూట్యూబ్ ఛానల్ వేదికగా స్పందించిన ఆకాష్ చోప్రా ఆసక్తికర చేశాడు. ఇంగ్లాండ్ కు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, కానీ ఆ జట్టు పరిస్థితి క్వాంటిటీ ఎక్కువ క్వాలిటీ తక్కువ అన్నట్లుగా ఉంది. ఒకే ఒక్క నాణ్యమైన ప్లేయర్ ఉన్నాడు, అతను బ్యాట్స్మెన్ జో రూట్ మాత్రమే. భారత భీకర బౌలింగ్ లైనప్ ముందు మిగతా ఆటగాళ్ళంతా కేవలం జట్టులో అంకెలుగా మాత్రమే మిగిలిపోతున్నారని ఆకాష్ చోప్రా చెప్పుకొచ్చాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్.